Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan, TDP putti munchutada? Cine natudu kam politician Pawan Kalyan konda gattulo chesina konni comments ippudu AP rajakeyalalo charchaku taavistunnayi. అదే టైంలో పవన్ మాటల వెనుక అర్థాలు ప్రతిపదార్థాలు వెతికే పనిలో తెలుగుదేశం ఉంది. అక్కడ పవన్ మాట్లాడుతూ చాలా కన్ఫ్యూజన్కి తావిచ్చేలాగానే కామెంట్స్ చేశారు. పొత్తు ఉందా అంటే బీజేపీతో ఉంది, అందులో సందేహం ఎందుకు అని మీడియానే ఎదురు ప్రశ్నించారు. అయితే కొత్త పొత్తులు కుదిరినా పెట్టుకుంటామని ఆయన చెప్పడం ద్వారా బీజేపీ ఆశలను కూడా ఆవిరి చేశారు. ఆ కొత్త పొత్తులు ఏంటి అంటే బీజేపీకి తెలిసిన జవాబు తెలుగుదేశం పార్టీతోనే అని అనుకుంటున్నారు. అయితే పవన్ తెలంగాణలోనూ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. అంతేకాదు తాము గతంలో గ్రేటర్ ఎన్నికల్లో చేసినట్లుగా త్యాగాలు చేయమని చెప్పుకొచ్చారు. అంటే నాడు బీజేపీ కోసం జనసేన అభ్యర్థులు పోటీ నుంచి తొలగిపోయారు, కానీ ఈసారి అలాంటిది ఉండదని ఆయన అంటున్నారు. అదే సమయంలో ఏపీ వరకే బీజేపీ పొత్తు అన్నట్లుగా మాట్లాడారు. ఇక తెలంగాణలో అసెంబ్లీలో తమకు అంటూ 10 మంది ఎమ్మెల్యేలైనా ఉండాలి అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేయడాన్ని ఆయన స్వాగతించారు. అంటే బీఆర్ఎస్ పట్ల కొంత సానుకూల వైఖరి అయితే పవన్కి ఉందా అన్న చర్చ కూడా వస్తోంది. తెలంగాణలో 2023 చివరిలో ఎన్నికలు జరుగుతాయి, అంటే అక్కడ పొత్తులు పెట్టుకుంటే అవి ఏపీలో కూడా ప్రభావం చూపుతాయి. తెలంగాణలో బీజేపీతో పాటు తెలుగుదేశం కూడా ఉంది, కానీ పవన్ కొత్త పొత్తులు అన్న మాటలకు అర్థాలు తెలియకనే ఇప్పుడంతా తలలు పట్టుకుంటున్నారు. అంటే పవన్ ఉద్దేశం తెలంగాణలో బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చి ఏపీలో ఆ పార్టీతో పొత్తులు పెట్టుకునే వ్యూహం ఉందా అని అంటున్నారు. తెలంగాణలో 300 కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, చాలా నియోజకవర్గాలలో వారు ప్రభావం చూపిస్తారు. అక్కడ జనసేనకు వారి అండ ఉంది, అది బీఆర్ఎస్కి కావలసి ఉంది. ఆ విధంగా చూసుకుంటే కేసీఆర్తో పొత్తుకు వెళ్ళి అక్కడ తమకు గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకుని ఏపీలో బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని ఆలోచన ఉందా అన్నదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చర్చిస్తోందట. ఏపీలో కాపుల మీదనే బీఆర్ఎస్ గట్టిగా ఫోకస్ పెట్టింది. పైగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర రాజకీయాల మీదనే ఆ పార్టీ చూపు సారించింది. ఇవి జనసేన కూడా హాట్ ప్యాకెట్స్గా ఉన్నాయి. దాంతో ఓట్ల చీలిక నివారించేందుకు బలమైన బీఆర్ఎస్తో పొత్తుకు జనసేన చూస్తోందా అన్నదైతే అనుమానంగా ఉందట. అదే కనుక జరిగితే మాత్రం ఏపీలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ పడుతుందని ఆ పార్టీలో చర్చిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిలువున చీలిపోతుందని, దాంతో తమకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఇక పవన్ ఆలోచనల వెనుక కూడా చాలా అర్థాలు ఉన్నాయని, తెలివైన వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీతో పొత్తుతో వెళితే ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్ పవన్ అయినా ఆ పార్టీకి ఓట్లు లేవు, పైగా తనకు అది గుదిబండి అవుతుంది. దాంతో ఆ పొత్తు మీద అలా కాలు చేయి ఉంచుతూనే కొత్తగా వేరే ఆలోచనలు చేస్తున్నారు అంటున్నారు. అలా చేసిన వాటిలో మరో ఆప్షన్గా తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీతో జట్టు కడితే సీట్లు ఓట్లు వస్తాయి, కానీ సీఎం సీటు మాత్రం దక్కదు. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్ బాబు. దాంతో ఇప్పుడు ఏపీలో ఎంట్రీ ఇస్తున్న బీఆర్ఎస్తో జట్టు కడితే సీఎం సీటు విషయంలో ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుంది. అదే టైంలో అంగబలం అర్ధబలం విషయంలో బీఆర్ఎస్ కేసీఆర్ యమదూకుడుగా ఉంటారు. ఆయనతో కలిసి వెళితే ఒకే దెబ్బకు 2 పెట్టలన్నట్లుగా అటు జగన్కి చెక్ పెట్టవచ్చు, ఇటు చంద్రబాబు కూడా ఏమీ అనలేని సీన్ ఉంటుంది. పైగా ఏపీ రాజకీయాలలో బీజేపీని కేసీఆర్ చీల్చి చెండాడతారు. బీజేపీ ఏపీకి ఏమీ చేయలేదు అన్నది జనాలలో ఉంది, దానిని గట్టిగా పట్టుకుంటే ఓటింగ్ మొత్తం టర్న్ అవుతుంది. పైగా కాపులకు సీఎం అని కేసీఆర్ చెబుతారు, ఆయనకి ఏపీలో సీఎం సీటు మీద ఆసక్తి ఉండదు. ఈ రకమైన ఆలోచనలతోనే పవన్ కొత్త పొత్తులు అన్న మాటను వాడారా అని టీడీపీలో చర్చ సాగుతోంది. ఏది ఏమైనా తెలుగుదేశం మాత్రం బాగా అలర్ట్ అయిందనే అంటున్నారు.